కేసులను కొన్ని ఉపసంహరించి కొన్నిటికి ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి ఇవ్వకుండా పక్కన పెట్టిన ఫైళ్ళకు సంబంధించి నువ్వు సమీక్షించాలి. అదేవిధంగా ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో టీ హబ్లో కేటీఆర్ ఇచ్చిన టెండర్లలో అవినీతి జరిగిందని కాగ్గే నివేదిక ఇచ్చింది. కాగ్ నివేదికలో టీ హబ్లో కేటీఆర్ గారి ఐటీ శాఖలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు కాగ్ నివేదికలు ఉన్నాయి. నిజంగానే నువ్వు నీతిమంతును అయితే, నిజంగానే నువ్వు చెప్పినట్టు కొడుకైనా బిడ్డ అయినా అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటావన్న విశ్వాసం ప్రజలకు కలిగించాలంటే నీ కొడుకు ఏమాత్రం నీతిమంతుడని నువ్వు నమ్మితే టీ హబ్లో నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్టులలో జరిగిన అవకతవకల మీద ఇదే శాఖ ఏసీబీ శాఖకు నువ్వు విచారణకి ఇచ్చే ధైర్యం నీకుందా ముఖ్యమంత్రి గారు? ఇవాళ నీ కొడుకు శాఖలో జరుగుతున్న తతంగం నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూముల గురించి మాట్లాడుతున్నావు కదా, ఆనాడు కేటాయించిన భూములను అన్నిటిని కూడా ఈనాడు బెదిరించి నీ బంధువుల పేరు మీదకి మార్చుకున్న వివరాలు మా దగ్గర ఉన్నాయి. నువ్వు సమయం ఇవ్వు, వివరాలు అన్ని తీసుకొని వచ్చి నీకు ఇస్తా. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఎందుకు ఏపీఐఏసి భూముల కేటాయింపుల మీద సమీక్ష అంటుండు? ఉన్న ఆనాడు కేటాయించి పూర్తి స్థాయిలో వినియోగించుకొని భూములను చంద్రశేఖరరావు గారి బినామీల పేరు మీదకి బదలాయింపు చేయడానికి, ఆ సంస్థల యజమానులను పిలిచి బెదిరించడానికి ఈరోజు ఏసీబీని అడ్డం పెట్టుకొని సమీక్షల ముసుగులో గత ప్రభుత్వాల సందర్భంగా కేటాయించిన భూములను కొల్లగొట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాటకం లేపుతున్నారు. అంటే నిన్నటి సమీక్షలో మొదటిది రాజకీయ ప్రయోజనం, రెండవది ఆర్థిక ప్రయోజనం. మొదట చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలి, రెండవది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతికి, కుటుంబ పాలనకు, దోపిడీకి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పుతున్న రేవంత్ రెడ్డి గారి మీద అదిరిచ్చో బెదిరిచ్చో లొంగ తీసుకొని మాట్లాడకుండా చేయాలనే కుట్ర ఒకటైతే, ఈ దేశంలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని చెప్పి ఎన్డీఏలో నుంచి బయటికి వచ్చి సభల ద్వారా మోడీ తప్పిదాలను గట్టిగా ఎలిగెత్తి చాటుతున్న చంద్రబాబు నాయుడు గారిని మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా నిలువరించడానికి చేస్తున్న ప్రయత్నమే జరగబోయే కర్ణాటక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్కు నష్టపరిచిన బీజేపీని ఓడించండి అని చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన తర్వాత మోడీ అమిత్ షా ద్వయం కేసీఆర్కి ఇచ్చిన ఆదేశాల మేరకే ఇప్పుడు హడావిడిగా ఈ నాటకానికి, ఈ సమీక్షలకు తెరలేపిండు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు, చంద్రశేఖరరావు గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి ఏ రకమైన నాటకం ఆడుతుండ్రో, ఈ నాటకం ద్వారా రాజకీయ ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం ఎట్లా పొందాలనుకుంటుండ్రో ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను సూటిగా సవాలు విసురుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మీరు వస్తారా? ఒకవేళ మీరు బిజీగా ఉండి రాలేకపోతే మీ హోంశాఖ మంత్రి వస్తాడా? ఒకవేళ ఆయన కూడా రాకపోతే మీ డీజీపీని పంపుతారా? మీ అవినీతి నిరోధక శాఖలో జరుగుతున్న కేసులేంటివి, ఉపసంహరిస్తున్న కేసులేంటివి, మీ దోపిడీకి ఎట్లా పాల్పడుతుందో చర్చించడానికి, వివరాలు ఇవ్వడానికి, నీ తప్పిదాలను లేవనెత్తడానికి నేను సిద్ధంగా ఉన్నా. చివరగా కేసీఆర్ గారికి చెబుతున్నా, నీ ఉడత ఊపులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వు చేసే హత్యా రాజకీయాలు కానీ, నువ్వు చేసే అవినీతి రాజకీయాలు కానీ, నువ్వు చేసే కొనుగోలు రాజకీయాలు కానీ, బెదిరింపు రాజకీయాలను కానీ ఎదుర్కొని నిలబడతాం, ఖచ్చితంగా నీ బండారం బయట పెడతాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో సభ పెట్టి బీజేపీని ఓడించండి అని చెప్పిన తర్వాతనే ఈ అన్ని అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎందుకు? తిరుపతిలో సభ తర్వాత టీడీపీ ఒక నిర్ణయం తీసుకున్నది, బీజేపీకి వ్యతిరేకంగా ఈ దేశంలో పోరాటం చేయాలి అని. ఇవాళ కేసీఆర్ మీద ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ల సిబిఐ కేసులు, సహారా ఇండియా సిబిఐ కేసులను అడ్డం పెట్టుకొని
మోడీ అమిత్ షా కేసీఆర్ ను లొంగ తీసుకొని బెదిరించి ఈ వ్యవహారాలన్నీ నడుపుతున్నారు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చరిత్రలో చాలా జరిగినాయి, కాలగర్భంలో కలిసిపోయినారు. మోడీ గారు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు టార్గెట్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్షంగా కేసీఆర్ గారి మీద పోరాడుతున్నది నేనైతే, దేశంలో మోడీ గారి మీద ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. కిస్మే మై డిఫెండ్ అయి కర్రం ఆపు పూరా హకీకత్ బోల్ రా జో కేడి మోడీ దోనో మిల్కే జైసా ఖేల్ రా హై సియాసత్ వో సియాసత్ కే బారే మే సబ్కో మాలూమ్ హోనా బోల్కే బోల్ రా మై హమారా పొలిటికల్ ఎనిమీ హమారా రైవల్ పొలిటికల్ పార్టీ ఏ దేశ్ కు జో లూట్నే వాలే హై తోడ్నే వాలే హై వో బీజేపీ హై ఉస్కే ఖిలాఫ్ జో భీ ఆవాజ్ ఉఠాయేగా వో హమారా దోస్త్ బనేగా జో కేడి జో చోర్ కర్ రా హై స్టేట్ కు లూట్ రా హై బాట్ లే రా హై ఖుద్ కే ఖాన్దాన్ వాలే సబ్ బైట్ కే ఉన్కే రిష్తేదారోం కే ఊపర్ కేసాన్ జో నికాల్ రే ఉస్కే ఖిలాఫ్ మై లడ్ రా హూం యే హకీకత్ హై వో మై కిసీ కా కోయి మోడీ జీ కే చంద్రబాబు నాయుడు జీ తిరుపతి మే మీటింగ్ లగా కే డేఢ్ దో లాఖ్ పూరే లోగోం కో ఆమ్ ఆవాజ్ ఉఠా కే మోడీ కే ఖిలాఫ్ బోలే తో వో సోనియా గాంధీ లీడర్షిప్ మే కామ్ కర్ రే బోల్ కే సమజ్తే క్యా ఐసా కోయి బాత్ నహీ హై మతలబ్ జబ్ జబ్ జో లీడర్ ఐసే కామా కర్ దే ఉస్కే బారే మే లోగోం కో బోల్ రా మై ఏక్ ఏక్ సవాల్ పూచ్నా చాహతా హూం ఆప్కే ఆప్ ఆప్ ఆప్సే సర్కార్ కో జో కేసీఆర్ సాహబ్ ఔర్ ఎంఐఎం దోనో మిల్కే జేడిఎస్ కు మదత్ దేరే ఎలక్షన్ సే పహలే ఏ లోగ్ జేడిఎస్ కు మదత్ దేరే ఎలక్షన్ హోనే కే బాద్ ఏ లోగ్ ఇస్కే గ్యారంటీ దేంగే జేడిఎస్ జాకే బీజేపీ సే నహీ జోడతా బోల్ కే ఇస్కా మతలబ్ క్యా హై ఇస్కా మతలబ్ క్యా హై అభి ఎలక్షన్ సే పహలే ఎంఐఎం టిఆర్ఎస్ జేడిఎస్ కు మదత్ దియే తో ఎలక్షన్ హోనే కే బాద్ జేడిఎస్ జాకే బీజేపీ కే గోద్ మే బైఠనే వాలే ఫిర్ ఇస్కా మతలబ్ కౌన్ కిస్కు మదత్ దే రా హై మతలబ్ జేడిఎస్ జీతే తో హంగ్ అసెంబ్లీ ఆయే తో జేడిఎస్ జాకే బీజేపీ సే జోడనే వాలే జోడే తో బీజేపీ కా సర్కార్ సత్తా మే ఆనే వాలే హై ఆజ్ గ్యారంటీ దే సక్తా క్యా వైసీ సాహబ్ ఔర్ కేసీఆర్ సాహబ్ ఎలక్షన్ కే బాద్ జేడిఎస్ జాకే మోడీ సే జోడనే వాలే నీ యే బోల్ కే ఆజ్ బోల్ సక్తే క్యా ఇసీలియే యే లోగ్ సబ్ మిల్కే ఐసే కామా కర్ రా హై బరాబర్ హై కేసీఆర్ మోడీ సాహబ్ కి సిబిఐ కు ఔర్ దూసరే ఈడీ కు ఇస్తమాల్ కర్ రే మోడీ సాహబ్ జానే సే అమిత్ షా మోడీ సాహబ్ జానే సే పహలే పహలే కౌన్ జా రే సిబిఐ వాలే ఈడీ వాలే జా రే బాద్ మే యే దోనో జా రే వో దోనో డిపార్ట్మెంట్ కు భేజనే కే బాద్ మే యే దోనో జా రే యహాన్ పర్ కేసీఆర్ సాహబ్ కిసీ కే ఊపర్ గుస్సా ఆయే తో ఏసీబీ వాలే కు భిజా రే క్యూంకి సిబిఐ ఔర్ ఈడీ మోడీ కే సాహబ్ నీచే కామ్ కర్తే హై ఏసీబీ కేసీఆర్ కే సాహబ్ కే నీచే కామ్ కర్ రా హై మతలబ్ యే లోగ్ పూరే సిస్టమ్ కు గలత్ తరీకా సే ఇస్తమాల్ కర్ రే ఇసీలియే హమ్ లోగ్ బోల్ రే సబ్ లోగ్ సోచనా పడేగా అభి కిస్ లియే జేడిఎస్ కు యే దోనో జాకే మదత్ దియే కోయి దేవగౌడ సాహబ్ నే ఇన్ లోగోం కు గ్యారంటీ దియే క్యా ఎలక్షన్ కే బాద్ హమ్ లోగ్ బీజేపీ సే జోడతే నహీ ఆజ్ సబ్కే ఖిలాఫ్ లడ్నా హై ఫెడరల్ ఫ్రంట్ బనానా బోల్ కే కేసీఆర్ సాహబ్ బోల్ రే మతలబ్ కాంగ్రెస్ కే ఖిలాఫ్ ఔర్ బీజేపీ కే ఖిలాఫ్ మైక్ ఏక్ సవాల్ పూచనా చాహతా హూం కేసీఆర్ సాహబ్ సే అగర్ వో సహీ హై తో అప్నే భాయ్ బాజూ కే ఆంధ్రప్రదేశ్ పర్సున్ తక్ అప్నే సాథ్ మే తే ఉన్కు బహుత్ తక్లీఫ్ హో రా వో తక్లీఫ్ కే లియే వో బీజేపీ కే ఖిలాఫ్ లడ్ రా హై తుమ్ జాకే పహలే ఉస్కు మదత్ దేనా తా చలో భాయ్ మై ఆప్కే సాథ్ హూం మై ఆప్కా భాయ్ హూం కల్ తక్ అపన్ దోనో మిల్కే తే ఆజ్ ఆప్కు తక్లీఫ్ ఆయా ఆప్కే సాథ్ హూం మై చలో లడేంగే మోడీ సే నహీ ఔర్ కిసీ సే భీ లడేంగే బోల్ కే అభి యు నో వహాన్ జాకే పహలే ఉన్కు మిల్నా తా ఉస్కు నహీ మిలే కిస్కు మిలే జో జో లోగ్ కాంగ్రెస్ కే సాథ్ మే హై యూపీఏ మే నారా లగానే సే తోడీ నే హోతా లోగ్ మే ఆనా కవితాజీ నహీ హై నా పార్టీ కా ప్రెసిడెంట్ కేసీఆర్ హై నా బాజూ హై సో అమరావతి నహీ గయే కలకత్తా గయే ఔర్ కహీ గయే తమిళనాడు గయే ఔర్ జగా జగా పే జా రే పహలే కిస్కు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ హో గయే తో తెలంగాణకు ఔర్ ఆంధ్రప్రదేశ్ దోనో కు ఫైదా హోతా అగర్ అగర్ కేసీఆర్ సాహబ్ కు అగర్ తెలంగాణ కే లియే కుచ్ ఫైదా కర్నే కా ఇరాదా రహా తో ఆంధ్రప్రదేశ్ సే జోడ్ కే బీజేపీ కే ఖిలాఫ్ కేంద్ర సర్కార్ కే ఖిలాఫ్ లడ్నా తా వో కామ్ క్యూ నహీ కర్ రా జిస్నే జిస్నే యూపీఏ కే సాథ్ మే హై